हेलो हाय फ्रेंड्स, वेलकम टू अपना वाईट्यूब वीडियोस व्लॉग्स एंड कुकिंग बाय रोजा। ఈ రోజు మనము టీకే ఫాల్స్ దగ్గర ఉన్నామండి। మీరు ఈ రోజు టీకే ఫాల్స్ వీడియో చూస్తారు। ఈ వీడియోలో హలో సైడ్ ప్లీజ్ ఎంజాయ్ చేస్తున్నారా మోకే। ఇక్కడ మేము అయితే వెళ్ళే ముందు ఫస్ట్ టిఫిన్ తినేసామండి। మేము ఇంటి దగ్గర టిఫిన్ తినకుండా చాలా ఎర్లీగా బయలుదేరేసాము, అందుకే ఒకేసారి అక్కడికి వెళ్ళాక టిఫిన్ చేసాము। ఇది మనం వెళ్ళిన వెంటనే ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుందండి। మీకు పార్కింగ్ అని అక్కడ ఎవరు ఉండరు, పార్కింగ్ కి డబ్బులు కూడా తీసుకోరు, ఫ్రీనే, అంతా ఫ్రీనే అండి। అక్కడ అసలు డబ్బులతో కూడింది ఏమీ లేదు। ఒకటి మనం ఏదైనా హార్స్ రైడింగ్ అలా చేయాలంటే అక్కడైతే ఫస్ట్ డబ్బులు ఉంటుంది అంతే కానీ, ఇంకా ఫాల్స్కి వెళ్ళడానికి అయితే అక్కడ ఎవరు డబ్బులు పే చేయమని అయితే అడగరండి। ఫస్ట్ ఇలా ఉంటుందండి స్టార్టింగ్, స్టార్టింగే మనము పైనుంచి పార్కింగ్ ఏరియా నుంచి కింద దిగిన వెంటనే ఇలా ఉంటుంది టీకే ఫాల్స్. టీకే ఫాల్స్ అయితే చాలా బాగుందండి, సాటర్డే సండే అప్పుడైతే చాలా ఎక్కువ జనం ఉంటారు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఫస్ట్ మనం మెజెస్టిక్ నుంచి బన్నేరుగట్ట నుంచి తొట్టికల్లుకి వచ్చి అక్కడ టీకే ఫాల్స్కి ఎలా వెళ్ళాలని ఎవరైనా అడిగితే చెప్తారండి। ఫస్ట్ టైం మేము కూడా వెళ్ళింది, మేము కూడా అలాగే అడుగుతూ వెళ్ళాము అందరినీ। చాలా అంటే చాలా బాగుందండి, వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంది। ఎవరైనా ఒకసారి వెళ్ళి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది। ఇక్కడ మెయిన్ అంత రిస్కీ ఏరియా అంటూ ఏదీ లేదండి, ఒక్కటి పైకి వెళ్ళేటప్పుడు మటుకి కొంచెం రిస్కీ అనిపిస్తుంది అంతే। Yes, ma'am. It is cool, ah. Mokshi, Giri. ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉందండి శివుడిది, ఇందాక మీరు చూసింటారు ఫ్రంట్లో ఉన్నది। ఇది మనము కొంచెం పైకి వచ్చాక ఈ విధంగా ఉంటుంది। ఇంకా ఈ కార్లు ఉన్నాయి కదా, ఇటు సైడ్ వెళ్ళాలండి ఫాల్స్ దగ్గరికి అయితే, ఇదంతా అడవిలా ఉంటుంది। మేము అక్కడికి వెళ్ళినప్పుడైతే ఒక వెడ్డింగ్ షూట్ అనేది జరుగుతుందండి, అంటే మ్యారేజ్ కపుల్స్, న్యూ కపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి వెడ్డింగ్ షూట్ చేస్తాం। ఇక్కడికి చాలా సౌండ్ వస్తుందండి వాటర్ ది, ఇప్పుడు చూడు భలే బాగుంది అండి। Yes, I am YouTuber. Why? అక్క నేను ఎందుకు యూట్యూబర్ అన్నానంటే అండి, మా హస్బెండ్ మోక్షిత్ నన్ను ఇద్దరు కమెంట్ చేశారు యూట్యూబర్స్ ఇట్లే ఉంటారా పొద్దునుకులు వీడియోస్ తీసుకుంటూ అని, అందుకే నేను అవును నేను యూట్యూబర్ని అని చెప్తున్నాను। ఇంకా ఈ ఫాల్స్ అయితే మా హస్బెండ్ చాలా బాగా నచ్చిందండి అని చెప్పారు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్తాను। పిల్లలతో కొంచెం ఈసారి కొంచెం కష్టం అనిపించిందండి పైకి ఎక్కేటప్పుడు, సింగిల్స్కి అయితే చాలా బాగుంటుంది కపుల్స్ అలా అని, ఫ్యామిలీస్ వెళ్ళకూడదు అలా ఏం కాదండి, కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి కష్టం అని చెప్తున్నాను నేను, పెద్ద పిల్లలుగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు చిన్నపిల్లలు కదా, అందుకు కొంచెము పైకి ఎక్కేటప్పుడు రిస్క్ అనిపించింది। ఈ ఫాల్స్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే అంత రిస్క్ అవ్వలేదు, పైకి వెళ్ళినప్పుడు అయితే ఆ పైన మీరు చూసినా కదా ఆ పైకి వెళ్ళాం మేము, అక్కడ దారి అనేది సరిగా లేదు, అందుకే కొంచెం ఎక్కేటప్పుడు అయితే ఇద్దరు పిల్లలు కదా కొంచెం కష్టమైంది। అదేనండి, మిగతా అయితే చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా అక్కడైతే నేనైతే। వాటర్ ఫ్లో అనేది మునుగుతున్నప్పుడు ఎంత ఫోర్స్ఫుల్గా ఉందండి, వాటర్ అనేది పడుతుంటే స్కిన్ పైన మంటలా వచ్చేస్తుంది, ఊపిరి అయితే అస్సలు ఆడదు, బాగా చాలా ఎంజాయ్ అనిపిస్తుంది కానీ వాటర్లో ఉన్నప్పుడైతే ఊపిరి అనేది అస్సలు ఆడదండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే పైకి వెళ్ళకపోవడం చాలా మంచిదండి, ఎందుకంటే అక్కడ
మంచిగా దారం ఏమీ లేదు, రాళ్ళు అవన్నీ పట్టుకొని ఎక్కాల్సి ఉంటుంది, పిల్లలతో కష్టమవుతుంది కదా, అందుకే నేను మీకు చెప్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని. మేము పేసేసంగా చెప్తున్నామండి, మేము కూడా వెళ్ళింది ఫస్ట్ టైము, అందుకే నేను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. కిందనే వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుంటుందండి, పైన ఏమీ అంత ఎక్కువ అయితే ఉండదు, కాకపోతే వ్యూ అనేది కనిపిస్తుంది అక్కడ పైన. సమ్మర్లో ది బెస్ట్ ప్లేస్ అండి టీకే ఫాల్స్, చాలా అంటే చాలా బాగుంది అక్కడ. ఇక్కడ ఎక్కువ కొంచెం కొత్తగా కనిపిస్తుందండి, కొత్తగా నేను ఎడిటింగ్ చేశాను, అందుకే మీరు ఒక లైక్ అనేది ఇవ్వండి. మా సిరి మోక్షతో వెళ్ళేంత సేపు నేను వెళ్తాను నేను మునుగుతాను అని అన్నారండి. ఒక్కసారి వెళ్ళాక వాటర్ ఫ్లోకి వాళ్ళు ఉండలేక అసలు ఇంకా బయట ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అంటున్నారు. కాకపోతే ఎంజాయ్ చేయాలనుకుంటారు కానివ్వండి, చిన్నపిల్లలు అవ్వదు, ఎందుకంటే వాళ్ళు నీళ్ళల్లో దిగిన వెంటనే గజ గజ వణికిపోయారండి ఇద్దరు. మా మోక్ష సిరి అయితే ఒక 5 మినిట్స్ కూడా ఉండలేదు, వాళ్ళు వచ్చి ఒక రాయి పైన కూర్చునేశారు. చూడండి నేను తీసుకెళ్ళాను మా సిరిని అయితే కష్టపడి, కాకపోతే మా సిరి ఉండలేదు. ఫస్ట్ వెళ్ళేటప్పుడు నాకు కూడా భయం వేసింది, అంటే అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా అవి ఏమన్నా జాగ్రత్త అయ్యామని భయం వేసింది. పిల్లలిద్దరిని తీసుకెళ్ళాడు, అంటే పైకి తీసుకెళ్ళాలని తీసుకెళ్ళాడండి. నేనైతే మా సిరిని అక్కడ కూర్చొని కాసేపు కూర్చొని రిటర్న్ అయిపోయాము. మళ్ళీ మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్ళాడు, వాళ్ళు ఎంజాయ్ చేయాలి కదా అని తీసుకెళ్ళాడు. కాకపోతే చాలా చలేసిందండి, ఎండ కూడా వస్తుంది కానీ పిల్లలకి అయితే చాలా చలి, అందుకే వాళ్ళు గజ గజ వణికిపోయారు. Woo!
మీకు నేనైతే చూపిస్తానండి. మా సిరి అంత వణికిపోలేదు. నీ మా మోక్షి అయితే బాబోయ్ చాలా వణికిపోయాడు. వాడితో భయం అడిగి కాకపోతే ప్రశాంతంగా నిద్రపోయాడు. వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అంతా నిద్ర ఉండదు అనుకున్నాను నేనైతే. కాకపోతే నానిన తర్వాత నైట్ అంతా ఫీవర్ కోల్డ్ వచ్చేసింది అనుకున్నాను. కాకపోతే ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసే టైంకి టీకే ఫాల్స్లో ఎంజాయ్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది మా హస్బెండ్ అనేది. చూడండి మీకే అర్థమవుతుంది. పిల్లలు ఇలా అనుకుంటే నా హస్బెండ్ అయితే నచ్చండి. బైక్ ఇంత ఎక్కేస్తే నాకైతే భయం వస్తుంది. నేను అయితే అన్ని జాగ్రత్త అని చెప్తున్నాను. అయితే ఆ వాటర్ చాలా బాగుందండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంత వాటర్ చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు కదా. అందుకే మా హస్బెండ్ కూడా మా నలుగురిలో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మా హస్బెండ్ అండి జెంట్స్ అయితే కొంచెం బాగా ఎంజాయ్ చేయొచ్చు. లేడీస్ అంటే ఎందుకంటే లేడీస్కి కొంచెం భయంగా వాటర్ చేసినా ఎక్కడైనా పెడతామేమో అని. జెంట్స్ అయితే ఒక లెవెల్లో ఎంజాయ్ చేశారు అక్కడ. మీకు ఆల్రెడీ మా చూస్తే తెలుస్తుంది. చూడండి ఎంతలా ఎంజాయ్ చేశారంటే అసలు మాటల్లో చెప్పలేమండి. ఆ రోజంతా మాకు ఎలా గడిచిపోయిందో అసలు టైమే తెలియలేదు. మా మోక్షి సిరిని అక్కడ కూర్చోబెట్టామండి. అక్కడ ఇద్దరు అంటే కూర్చోన్నారు. వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి మా హస్బెండ్ పైకి వీడియో తీసి వెళ్ళాను. నేను ఇంతకుముందు టీకే ఫాల్స్ వీడియోస్ చూసాను. వీడియోస్లో ఇక్కడికి కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇప్పుడైతే నేను ఇంకా కూర్చొని మంచిగా అంటే ప్లేస్ ఉండి అలా ఉంటుంది అనుకున్నాను. కానీ వీడియోలోకి అంటే ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసాను కదా కొంచెం హార్డ్గా అనిపించింది. పైకి చేయకపోయింది ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వాటర్ వస్తున్నాయి కదా దాన్ని పైకి వెళ్ళేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపించింది. పిల్లల్ని తీసుకుని సైడ్కి పెట్టకూడదు. నీకు అర్థం కాదు అప్పుడు పూసుకొస్తుంది వీడియో. వద్దు ఏమద్దు వద్దు. ఏ పాపసం చూడడా నువ్వు పిల్లల్ని పట్టుకో మళ్ళీ చూద్దు అండి. ఏమండి మోషిని తిరిగి
బాగుంటది ఓ సిరి బాగుంటుంది ఎక్కడో గుర్రం ఎక్కదామని వచ్చామండి మా మోక్షని ఎక్కిచ్చాము మా సిరి అయితే నిశ్చింగానండి అటు సైడ్ కూడా నేను రానే రానుకుంది వాళ్ళ డాడీని భయం మా సిరికి ఏదైనా కూడా అందుకే మా మోక్ష అయితే వెళ్ళాడండి కొంచెం దూరం అనమాట టూ రౌండ్స్కి వెళ్ళి రావడానికి 100 రూపీస్ అంట వెళ్ళేటప్పుడు మా మోక్ష వెళ్ళాడు వచ్చేటప్పుడు నేను వచ్చేసానండి ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ 100 రూపీస్ అటు రావడానికి 100 రూపీస్ అంటే మరీ అందుకే వెళ్ళేటప్పుడు మా మోక్ష వెళ్ళాడు వచ్చేటప్పుడు నేను వచ్చాను అది నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఈ గుర్రం ఎక్కినప్పుడు అది నడుస్తుందండి టిక్కిగాను అప్పుడైతే గుండు డబ్బడబా కొట్టుకుంటాను పెళ్ళి కాకముందు ఎంత ఎంజాయ్ చేస్తుందంటే ఫస్ట్ టైం ఈ రోజేనండి ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుంది ఇంతలా వాటర్ ఫాల్స్ లో ఇంత ఈ ట్రిప్ అయితే మాకైతే చాలా చాలా బాగా అనిపించింది మీరు ఇక్కడ ఎవరైనా మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి చిన్నపిల్లలు ఉంటే కొంచెం ఆలోచించండి ఎందుకంటే నేను చిన్నపిల్లలతో ఎలా ఉంటుందో ఫేస్ చేశాను మీకు చెప్తున్నాను కొంతమంది అక్కడికి వెళ్తే బాగా డబ్బులు అయిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా అదేమీ లేదండి అసలు అక్కడ ఒక్క రూపాయి ఖర్చు అవ్వలేదు మాకైతే ఓన్లీ హార్స్ రైడింగ్ తప్ప ఇంకైతే హార్స్ రైడింగ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఒక మొక్కజొన్న తీసుకొని తింటూ స్నాక్స్ తింటూ ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.